క్రికెట్ ఫస్ట్ మూవీ ఫస్ట్ మూవీ చేసిన సినిమానా చూసిన సినిమా చూసిన సినిమా రాంబో ఓకే యాక్చువల్గా చిన్నపిల్లలకి చూపించకూడదు ఆ సినిమా చేసిన సినిమా ఫస్ట్ కెమెరా ముందుకు వచ్చి మోసపోయి చేసిన సినిమా సొంతం 15 ఏళ్ళప్పుడు ఓకే మోసపోయి మోసపోయి తెలుసుకోవచ్చా స్టోరీ యా దిల్ చాత అనే 4 హీరోలతో మేము తెలుగులో ఫ్రీ మేక్ చేస్తున్నాము నువ్వు 4th హీరో చెద్దుగంద అని 3 రోజులు షూట్ చేసిన తర్వాత ఇంకా అమ్మ ఇంటికి వెళ్ళాను ఓకే సో నిక్ నేమ్ ఆల్రెడీ ఇందాక చెప్పారు కానీ ఇందులో లాస్ట్ క్వశ్చన్ అదే వాట్ ఈస్ యువర్ నిక్ నేమ్ సనీ బాబు మా అమ్మ పెట్టింది సనీ ఈజ్ మై రియల్ నేమ్ బట్ శేష్ అనేది బామ్మ పేరు శేషగిరీశ్వరి ఓకే సో చిన్నప్పుడు అందరు నన్ను సన్నీ లియోన్ సన్నీ డియోల్ ఇలా ఏడిపించేవారు కాబట్టి పోనీ శేష్ అని నేను స్క్రీన్ పెట్టుకున్నా ఇండియాకి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇండియాలో ప్రతి 2 డ్రైవర్ పేరు శేషునే రే శేషుని పిలవంటారు కార్తెమ్మని అని అంటారు ఏంటిది ఎక్కడ వెళ్ళిన శేషు 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 రైల్వే స్టేషన్ శేషు అని రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అన్ని కూడా జెన్యున్ ఆన్సర్స్ వచ్చాయని నేను అనుకుంటున్నా అండ్ ప్రేమలో పడే అవకాశం పడబోయే రోజులు దగ్గరలో ఉన్నాయని మేము భావించాలా పడి ఫ్రాక్చర్ కూడా అయింది కానివ్వండి ఇంకా లేదా ఇంకా ఆప్షన్ లేదా ఫ్యూచర్లో చూద్దాం చూద్దాం సో ఖచ్చితంగా ఉంది ఏదో సంథింగ్ యు ఆర్ మెయింటైనింగ్ మెయింటైనింగ్ కాదు మెయింటైనింగ్ అంటే వేరేగా అర్థాలు వస్తాయి ఎందుకు వచ్చింది మోర్ లైక్ అర్థం కావట్లా ఇట్స్ కాంప్లికేటెడ్ అమ్మాయి కాంప్లికేటెడ్ ప్రేమ కాంప్లికేటెడ్ నేను కాంప్లికేటెడ్ ఇంతకీ చాలా మంది అంటే నేను మీ దగ్గరకు వస్తున్నాను అన్నప్పుడు అడగమన్న క్వశ్చన్ లవ్ అవన్నీ కాదు పెళ్ళెప్పుడు ఇన్ని గాసిప్స్ ఏంటి అడవి శేష్ మీద ఎందుకు ఈ గాసిప్స్ అన్ని పెళ్లి చేసుకొని లేదంటే ఎఫ్ఐఆర్తో ఉన్న అమ్మాయి వివరాలన్నీ బయట పెట్టొచ్చు కదా అని అండ్ శేష్ ఇంత జోయల్ ఎంత మంచి కనెక్ట్ అంటే ఇంట్రోవర్ట్ అయినా కూడా వన్స్ ఒక్కసారి కనెక్ట్ అయిపోతే ఇంత ఫ్రెండ్లీగా ఉన్నారు కదా ఎందుకు శేష్ చాలా అగ్రెసివ్ అండ్ బాగా హైపర్ ఉంటాడు అని చెప్పి వినిపిస్తూ ఉంటాయి సినిమాలు